పట్నం రై రై అంటూ వీళ్ళు పాజిటివ్ వార్తను హైలైట్ చేశారు. త్వరితగతిన పోర్టు నిర్మాణానికి స్థానికులు పూర్తి సహకారం, సొంత గ్రామాలను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు, పరిహారం పునరావాసం విషయంలో సీఎం ఉదారత ఎందుకు కారణం, మంగళవారం నుంచి పునరావాస ప్యాకేజీ అందించనున్న ప్రభుత్వం, ఎన్నికల ముందు పునాది రాయి వేసి పట్టించుకుని చంద్రబాబు సర్కార్, ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటి నుంచి పన్నుల్లో వేగం, 3 నెలల్లోనే 150 కోట్ల విలువైన పనులు పూర్తి, ఇప్పటికే 850 ఎకరాలకు 89 కోట్ల పరిహారం పంపిణీ. తాజాగా 3 గ్రామాలకు చెందిన 594 ఇళ్లు ఖాళీ చేస్తున్న అధికారులు, వీళ్ళకి టెట్టు గ్రామం వద్ద 23 ఎకరాల్లో 675 ప్లాట్ల కేటాయింపు, మేజర్ పిల్లలు వృద్ధులు ఉంటే వేరే కుటుంబంగా పెరిగిన 19 కోట్లతో పాఠశాల, ఆసుపత్రి, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన, ఒక్కో కుటుంబానికి 9.96 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, ఇప్పుడున్న ఇంటి విస్తీర్ణం విలువ మదింపు చేసి రెట్టింపు పరిహారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రామాయపట్నం పోర్టు రాబోతుంది, అప్పట్లో దుగ్గరాజపట్నం పోర్టు ఇస్తారు అంటే వద్దన్నారు, అప్పుడు ఆగిపోయారు, దానికి ఏది కేంద్రం ఇస్తానన్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత నాకు కావాలి అన్నటువంటి సందర్భంలో అది ఫీజిబుల్ కాదు అని చెప్పడంతో వేరే ఆల్టర్నేటివ్ చూపించమని అడిగింది. ఆ ప్రభుత్వం ఇక అప్పటికి కేంద్రంతో తగవబడే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఆగిపోయింది. వీళ్ళు వచ్చాక రామాయపట్నం అన్నారు, ఈ రామాయపట్నానికి సంబంధించి మళ్ళీ కేంద్రంతో వద్దు, మేమే గట్టించుకుంటాం ప్రైవేట్ వాళ్ళతో అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే దిగుతున్నారు, రంగంలోకి దిగుతూ ఉన్నారు. అయితే ఇందులో ఉన్నటువంటిది ఊళ్ళుకి ఊళ్ళు ఖాళీ, ఇప్పుడు ఖచ్చితంగా సాక్షి ఇంత హైలైట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఈనాడు జ్యోతి రంగంలోకి దిగితే, అట్లాగే తెలుగుదేశం విపక్షాలను రంగంలోకి దిగి అక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఆపే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే తెలుగుదేశం చేస్తే వీళ్ళు ఆపాలి, వీళ్ళు చేస్తే వాళ్ళు ఆపాలి అన్నటువంటి యాటిట్యూడ్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందనేది చూడాలి, లేకపోతే జేసీల పరిధిలో